Welcome back to City News. ప్రస్తుతం రెండవ విడత కోవిడ్ వ్యాక్సిన్ మాత్రమే వేయటం జరుగుతుందని, జూన్ నుండి మొదటి విడత వ్యాక్సిన్ వేయనున్నట్లు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలియజేశారు. సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ, డివిజన్లో పర్మనెంట్ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, వచ్చిన డోసుల సరఫరాను బట్టి అర్హత ఉన్న వారిని గుర్తించి వారికి ముందుగానే సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సెకండ్ డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతోందని, ఫ్రంట్లైన్ వారియర్స్కి మాత్రమే మొదటి డోస్ వ్యాక్సిన్ వేస్తున్నారని, మిగిలిన వారికి మొదటి విడత వ్యాక్సిన్ జూన్ నుండి వేయటం జరుగుతుందని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ వెల్లడించారు. ఈ వ్యాక్సినేషన్ కోసం ఇప్పుడు కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ అంటే 12-16 వీక్ తర్వాత ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ ఉంది. తర్వాత కోవాక్సిన్ అంటే 6-8 వీక్ టైంలో డ్యూ ఉంటారు. సో ఎవరైనా డ్యూ ఉంటే మీకు ఎక్కడైనా కూడా తిరగాల్సిన అవసరం లేదు. ఈ ఎవరైనా డ్యూ ఉంటే మన దగ్గర లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ ప్రకారం ఈ కాల్ డైరెక్ట్గా మీకు కాల్ చేసి మీకు టోకన్ ఇస్తారు. సో తర్వాత తెనాలి డివిజన్లో మొత్తం ఈ పర్మనెంట్ వ్యాక్సినేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. సో అందరికీ తెలుసు ఎక్కడెక్కడ వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది. ప్రతి మండలానికి ఒక వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది. ఈ అర్బన్ ఏరియాస్కి కొంచెం ఎక్కువ ఉన్నాయి. తెనాలి టౌన్ వరకు 3 సెంటర్ పెట్టాము. ఈ సెంటర్లో కూడా ఈ వ్యాక్సినేషన్ జరుగుతుంది. సప్లై వస్తే ఐ రిక్వెస్ట్ ఆల్ ద పర్సన్ దయచేసి మీకు ఎక్కడా కూడా తిరగాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ నెలలో ఓన్లీ సెకండ్ డోసే మామూలుగా వేస్తున్నాము. ఫస్ట్ డోస్ ఓన్లీ ఈ ఫ్రంట్ లైన్ వర్కర్ కానీ తర్వాత ఈ హాస్పిటల్ హెల్త్ స్టాఫ్ కానీ ఓన్లీ ఫస్ట్ డోస్ ఆయనకి ఇస్తున్నాము. తెనాలి మండలంలో జరుగుతున్న ఫీవర్ సర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని తహసీల్దార్ కె రవిబాబు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 6 విడతలు ఫీవర్ సర్వే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని, ప్రస్తుతం మండల పరిధిలో 7వ విడత ఫీవర్ సర్వే కార్యక్రమం జరుగుతుందని రవిబాబు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మండల మరియు గ్రామ స్థాయిలో ఫీవర్ సర్వేకు సంబంధించి సంబంధిత అధికారులతో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫీవర్ సర్వే కార్యక్రమంలో భాగంగా సిబ్బంది తమ ఇళ్లకు వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ రవిబాబు విజ్ఞప్తి చేశారు. అంటే గ్రామాలలోనే మనకు రూరల్ ఏరియాలో చేసి ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది. ఫీవర్ సర్వే ఏంటంటే మనకు గ్రామాలలో ఈ వాలంటీర్ల ద్వారా ఏఎన్ఎం ఆశా వర్కర్ ద్వారా సర్వే చేసి అక్కడ సింటమాటిక్ ఎవరికైనా సింటమ్స్ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా టెస్ట్లు పంపించి పాజిటివ్గానైతే వాళ్ళని ఐసోలేషన్ పంపించడమా లేకపోతే క్వారంటైన్ ఒక కోవిడ్ కేంద్రం పంపించడమా హాస్పిటల్ పంపించడం అనేది నేను డిసైడ్ చేయడం జరుగుతుంది. అట్లా మనకు గతప్పటికి 6 విడతలు సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు 7వ విడత కొద్దిగా ముఖ్యంగా ముమ్మరంగా క్వాలిటీ చేయమని మన శ్రీట జాయింట్ కలెక్టర్ గారు ఆదేశించిన మీదట మన మండలాన్ని తెనాలి రూరల్ ఏరియాని ఎంపీడీ గారు కొంత భాగం తహసీల్దార్ కొంత భాగం తీసుకోవడం జరిగింది. దీంట్లో మండల స్థాయిలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని కమాండ్ కంట్రోల్గా తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ అదేవిధంగా ఎంఈఓ గారిని ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని పెట్టడం జరిగింది. ఏమి కొంత ప్రాంతాలు కొంత ఏరియాని ఇవ్వడం జరిగింది. చెరుకొంత ఆల్రెడీ చేసుకున్న దానికే ఒక క్రమబద్ధంగా క్వాలిటీగా చేయమనే ఉద్దేశంతో ఈ గ్రామ లెవెల్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి యువత ముందుకు రావడం అభినందనీయమని వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద కోపల్ల బీసీ సంఘ యువకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నుబోయిన శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునే విధంగా కోపల్ల యువత సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కోపల్ల గ్రామానికి సంబంధించి ఒక బీసీ యువ నాయకులు మరి తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నభత్తుని శివకుమార్ గారి ఆదేశాల మేరకు ఒక సేవా దృక్పథంతో కరోనా కష్టకాలంలో ఉన్నటువంటి అనేక పట్టణంలో నిరుపేదలకి కనీసం ఒక పూట అన్న భోజనం పెట్టాలి అనే దృఢ సంకల్పంతో మరి ఈ కుర్రోళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుర్రోళ్ళందరూ కూడా ఇంకా సేవా దృక్పథంతో ఈ కరోనా కష్టకాలంలో పట్టణంలో ఉన్నటువంటి అందరి పేదలకు కూడా కనీసం ఏదో సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కోపల్ల గ్రామ బీసీ యూత్ కుర్రవాళ్ళు ఇవాళ 150 మందికి యాచకులకి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇట్లాగే 2 సార్లు ఆ బీసీ యూత్ కుర్రవాళ్ళు కానీ కోపల గ్రామ వాలంటీర్లు కానీ ఏర్పాట్లు చేశారు. వాళ్ళు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే ముందుకు సాగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమంలో కందుల రాంబాబు, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ 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 చంద్రశేఖర గురుపాదుకాపీఠం అన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వారు ఆహారం కోసం ఇబ్బంది పడుతుంటే తమను సంప్రదిస్తే వారికి ఉచితంగా ఆహారం అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కరోనా సమయంలో ఆహారం అవసరమైన వారికి తమ వంతు సహాయం అందిస్తున్నట్లు శ్రీ 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 చంద్రశేఖర గురుపాదుక పీఠం అన్నదాన సత్రం నిర్వాహకులు తెలిపారు. కిందటి సంవత్సరం కరోనా కాలంలో 120 రోజుల పాటు అనేక లక్షల మందికి అసంఖ్యాధికంగా అన్నదానం చేయడం జరిగింది. అనేక స్లమ్ ఏరియాలకు వెళ్ళి ఇవాళ 19 రోజులుగా ఎంతో వైభవపేతంగా అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేసి రోజు అనేక వేల మందికి అన్నదానం జరుగుతోంది. కోవిడ్ పేషెంట్లు కొంతమంది హోమ్ ఐసోలేషన్లో ఉండి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా మేము ఈ అన్నదానం చేయాలి అని చెప్పి సంకల్పం చేసి మా నాన్నగారు విష్ణు పట్ల ఆంజనేయ చేయిన్లు గారు, వ్యక్తులందరూ కూడా మేమందరం కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రతినిత్యం ఉపకారం చేసినా చేయకపోయినా కష్టకాలంలో మనం లోకంలో ఇబ్బంది పడేవారిని రక్షించాలి, ఇది ముఖ్యమైన విషయం. దుర్భిక్షేచ అన్నదానేషు అని దుర్భిక్ష కాలం వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో అన్నదానం చేస్తే చాలా విశేషమైన ఫలం. అనేక మంది ఉపాధులు కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. అందుకని జగద్గురువుల అనుగ్రహంతో తెనాలి చంద్రశేఖర గురుపాదుకా పీఠం అన్నదాన సత్ర ప్రాంగణంలో కిందటి సంవత్సరం 120 రోజులు అన్నదానం చేశాం. ఇప్పుడు కూడా ప్రారంభం చేసి చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో విష్ణుభట్ల యజ్ఞరామకృష్ణ స్వామియాజులు, విష్ణుభట్ల ఆంజనేయ చేనులు, విష్ణుభట్ల యజ్ఞనారాయణ శర్మ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక సీఎం కాలనీ నందు జూనియర్ ఎన్టీఆర్ యువసేన మరియు హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పుట్టినరోజులకు కేకులు, ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేయడం కంటే పేదవారికి సహాయపడటం ముఖ్యమని తమ అభిమాన హీరో చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని కరోనా సమయంలో పేదలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసర సరుకులను అందించినట్లు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలియజేశారు. కార్యక్రమాన్ని బండ్ల వెంకట ఆధ్వర్యంలో నిర్వహించగా గుమ్మడి భార్గవ్, భాషాజాన్, కె సాయికృష్ణ, ఎం హర్ష, దినేష్, వివేక్, చందు, వేణు తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి 38వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఇట్లా సీఎం కాలనీలో పేదలకి కూరగాయలు, బియ్యం పంపిణీ చేద్దామని చెప్పేసి చిన్న కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కరోనా నేపథ్యంలో ఇంకా వీళ్ళందరికీ కలిసి కొంచెం కోవిడ్కి సరిపడా వస్తువులు లేని వాళ్ళకి అలా కొంచెం ఇద్దామని ఒక ఉద్దేశంతో పెడతాం జరిగింది. ఈ కరోనా సమయంలో కేక్ కటింగ్లు ఏమీ చేయకుండా పేదలకి ఈ కూరగాయలు, బియ్యం, అత్యవసర నిత్యవసర సరుకులన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ గారు చెప్పింది ఒకటే, కేకులు ఫ్లెక్సులు పెట్టే కన్నా ఒక పేదవాడు కడుపు నింపడం చాలా ముఖ్యమైనదని చెప్పారు. సో అదే ఉద్దేశంగా మేము అదే పాటిస్తున్నాము. నాజర్పేట హట్కో కాలనీలోని ఎలిమెంటరీ స్కూల్ నందు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవాలని బాలచంద్రమౌళి తెలిపారు. కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మన తెనాలి పట్టణం నందు 3 చోట్ల ఈ కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మరీ కోరుకుంటున్నాం. సామాజిక దూరం పాటించాలని, చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవాలని, మాస్కులను తప్పక ధరించాలని, మాస్కే కవచం అనే నినాదంతో ఎల్లప్పుడూ ఉన్నట్లయితే ఈ కరోనా వ్యాధి నుండి ప్రజలందరూ రక్షణ పొందుతారు. బంధువుల ఇళ్ళకి కానీ, బంధువులు మీ ఇంటికి కానీ వచ్చినట్లయితే వారిని ఐసోలేట్ చేయండి. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డివిజన్లో 97% ఇంటింటా ఫీవర్ సర్వే కార్యక్రమం పూర్తి, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ వెల్లడి.
ప్రాంతంలో జరుగుతున్న రోడ్ల మరమ్మతుల పనులను పరిశీలించిన చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నర్సీమ్. టీడీపీ నాయకులు మహమ్మద్ హిదాయత్ అకాల మరణానికి చింతిస్తూ నివాళులు అర్పించిన మైనార్టీ విభాగం నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.